చిత్తూరు జిల్లా వీకోట మండలంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వీకోటలో మండల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ ను కొనియాడారు. జవహర్లాల్ గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో మొదటి న్యాయ శాఖ మంత్రి మన యొక్క బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక న్యాయ శాఖవేత్త, న్యాయ కోవిదుడు, సామాజికవేత్త, ఆర్థికవేత్త, ప్రముఖ రాజకీయవేత్త. కొన్ని కోణాలనే ఒక సబ్జెక్టులో ప్రావీణ్యంతుంటుంది. ఈయన బహు కోవిదుడు, బహు ప్రజ్ఞావంతుడు. మనం పురాణాలు చూసుకుంటే ఒక బుద్ధుడు కావచ్చు, ఒక శ్రీరామచంద్రుడు కావచ్చు, ఒక మహమ్మద్ ప్రవక్త కావచ్చు, ఒక జీసస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క భూమి ఉండేంత వరకు వాళ్ళ పేర్లు స్థిరంగా ఉండిపోతాయి. అదేవిధంగా అంబేద్కర్ పేరు కూడా స్థిరంగా ఉండిపోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అవకాశాలు కల్పిస్తూ రావాలి. అభివృద్ధి ఏ విధంగా చెందాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు. ఆ విధంగా అన్ని గ్రామాలను కూడా వారి స్ఫూర్తితో, పెద్దల స్ఫూర్తితో ముందుకు పోవడం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సచివాలయ వాలంటీర్స్ ముందుకు తీసుకొచ్చి మనకి ఎంతో మేలు చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇకపోతే మనమందరము కూడా చివరి స్థాయి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు పొందుపరిచినటువంటి రాజ్యాంగ సూత్రాలని ముందుకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఎక్కడికానీ నిర్వహిస్తే గురి కాకుండా అందరికీ కూడా సమ హక్కులు, సమభాగం, సమస్థాయిలో అన్నీ జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్మించుకుంటున్నాను. సృష్టికర్త, భారతదేశ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి శుభ సందర్భంగా ఈరోజు శ్రీకోటలో ఆయన విగ్రహానికి పూల వర్షం కురిపించి నివాళులు అర్పించడం, ఇక్కడ ఉండేటటువంటి అధికార బృందం, అదేవిధంగా దళిత నాయకులు, సోదరులు, ఇంకా శ్రీకోట మండలం నుంచి వచ్చినటువంటి అఖిలపక్ష నాయకులు, మీడియా సోదరులు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అందరికీ కూడా పేరున